ఇరవై టీఎంసీ ఏదైతే నీళ్లు మన ఎదుగుదల పట్టణ ప్రజలకి తెలియజేయండి ఏంటంటే ఎదుగుదల పట్టణంలో ఒక గజ్జి కుక్క పిచ్చి కుక్క తిరుగుతుంది. దాని పేరు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు. మొన్న ప్లేనరీ సమావేశంలో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఏదో ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మగాళ్ళని కట్టినోళ్ళంతా దద్దమ్మలని. మరి గతంలోనూ నువ్వు పార్టీ మారావు, మరి అప్పుడు మడతకొచ్చావా నువ్వు? నువ్వు దద్దమ్మవా? మరి గతంలోనే నువ్వు మడతకొచ్చావైతే మా వాళ్ళు ఇప్పుడు నువ్వు అంటున్నావు. ఏ రోజు ఈ 13 ఏళ్లలో ఒక్కసారైనా ప్రజలకి అందుబాటులో ఉన్నావా, ఏదైనా చేసావా? ఎవరు పుట్టిన వాళ్ళు ఇప్పుడు చచ్చిపోక తప్పదు. అట్లాగే చనిపోయేలోపు ప్రజలకు ఏదైనా మనం సహాయం చేయాలి తప్ప ఉపయోగపడాలి. అటువంటి దీనికి ఏం చేశావు? 13 ఏళ్ళలో రావటం, పొలాలు చుట్టూ పెట్టడం, అన్నదమ్ములు వచ్చా, అక్క చెల్లెలు వచ్చా, తండ్రి కొడుకులు వచ్చా, విభేదం చీల్చి తప్పుడు రాజకీయాలు ఆడి డబ్బుతో రాజకీయ వాడి గెలిచావు తప్ప ఏ రోజు ప్రజలకు సేవ చేసింది లేదు. దొంగ ఎవడ దొంగ? నువ్వు పార్టీ ఎందుకు మారావు? వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే దోచుకుందామని నువ్వు జగన్ దోచుకున్న జగన్ అందరూ కలిపి దోచుకుందామని ఉద్దేశంతో మారావు. నువ్వు పెద్ద గజ్జి దొంగవి. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అనేంత స్థాయి నీకు లేదు. నువ్వు ఎక్కడ ఏ బ్యాంకులు ఎంత దోచుకున్నావో చిట్టతో సహా ఉంది. అందరి అన్నిటికీ నువ్వు తప్పగా దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రాబోయే కాలంలో పూర్తిగా నిన్ను భూస్థాపితం చేసే రోజు వస్తుంది. అది దగ్గరలో ఉంది. నోటికి వచ్చిన మాట్లాడకు. ఏదో ఐటానికి చెప్పంట పార్టీ రేపు ఈ జగన్ ని జైల్లో పెడితే నీ బతికేంటో తెలుసుది. నువ్వు కొద్ది మాటలు మాట్లాడటం మానేసి నువ్వు మాట్లాడితే మేము దేనికి అన్నిటికీ సిద్ధంగా ఎప్పుడు ఉంటాము. నువ్వు కొంచెం అంటే మీకు కొంచెం తాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. అట్లాగే దొంగలని చచ్చిపోతారని పార్టీ మునిగిపోతుందని ఏదో పిచ్చి కుక్క వాగినట్టు వాగద్దు. ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు 13 ఏళ్ళలో ఏం పొడిచావు, ఏం ఎక్కడ పార్టీ మారలేదా, నువ్వు ఎందుకు మారావు టీడీపీ నుంచి? అంటే మా వాళ్ళు దద్దమ్మలా? నువ్వు దద్దమ్మైతే నువ్వు మట్టకొచ్చావు. నువ్వు మట్టకొచ్చావు కాబట్టే నువ్వు ముందు పార్టీ మారావు. ఏదో సంపాదించు దబ్బుదో ఇంకా తోచుకుందాం బ్యాంకుల్ని, ఇంకా ఏమైనా అవసరం ఏదో గవర్నమెంట్ వచ్చేద్దామని ఊరికి ముందే ఖర్చు చేసి పార్టీ మారి వచ్చావు. నువ్వు నువ్వు మాట్లాడక అర్హత లేదు. నిన్ను రాబోయే కాలంలో ప్రజలందరూ గమనిస్తారు. ఈ 13 ఏళ్ళ నువ్వు గురిలో ఏం చేసావో ఎవరికి ఎవరికి అందుబాటులో లేవు. ఏ అభివృద్ధి అంటే తెలియదు. అటువంటిది నువ్వు అభివృద్ధి గురించి పేదవాళ్ళ గురించి దెయ్యాలు పేదాలు వదిలించినట్టుంది. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, మరి ఇలా జగన్ నువ్వు మాట్లాడుతుంటే చాలా నీచంగా అసహ్యంగా ఉంది. మరి రాబోయే కాలంలో ప్రజలందరూ రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పడానికి. దానికి సిద్ధంగా ఉండు. నిన్ను తప్పకుండా 2019లో భూస్థాపితం చేయడం సత్యమని తెలియజేస్తుంది. ఇప్పుడు మాట్లాడిన దానికి అందరికి తెలిసిందే మన ముఖ్యమంత్రి గారి గురించి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు.